బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మంత్రి కేటీఆర్ గారే, వారు నిజంగానే ఈ స్కీమ్స్ ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కి సరిగా ఉపయోగించాలనుకుంటే చాలా అవకాశం ఉంది. కానీ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏదైతే ఉందో, కేంద్ర నిధులు కావాలి కానీ కేంద్ర ప్రధానమంత్రి గారి ఫోటో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కి పెట్టొద్దని చెప్పి ఆ ఆలోచనతోని ఈ ఎక్వ సెంట్రల్ స్కీమ్స్ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయడం లేదు. అందరూ చూస్తున్నారు, కరోనా టైంలో ఆయుష్మాన్ భారత్ ఇంత మంచి స్కీమ్ ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని వాడుకోలేదు. 300 కోట్ల రూపాయలు ప్రజలకు నష్టం కలిగించినారు. అంటే ఈ కేటీఆర్ ఏదైతే ట్వీట్ చేస్తున్నాడో, ఈ ఆఫీస్ ఆఫీషియల్ ఫిగర్స్ ప్రకారంగా తెలంగాణ నంబర్ 1 లో ఉంది. కేంద్రం నుంచి ఎప్పుడు కూడా ప్రధానమంత్రి గారు అన్ని రాష్ట్రాలకు ఏదైతే మంచిగా పని చేస్తారో వారికి ఇంకెక్కువ నిధులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మీరు అదే మా రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ గారు ఏదైతే ఎప్పుడు కూడా చెప్తున్నారో, అన్ని స్కీమ్స్ రాష్ట్రంలో ఏదైతే సరిగా ఇంప్లిమెంట్ చేస్తున్నారో దాంట్లో కేంద్ర నిధులు ఉన్నాయని చెప్పి మళ్ళొకసారి ఈ ముద్రా లోన్స్ ద్వారా కేంద్రము ఎప్పుడు కూడా రాష్ట్రాలకు సహాయపడుతుందని చెప్పి నిరూపించుకోవడం జరిగింది. కేటీఆర్ గారు ఐటిఐఆర్ లో కూడా ఇది కేంద్రం తప్పు మాదేం తప్పు లేదన్నారు. ఈ స్కీమ్ 2013 లోనే కేంద్రం అనౌన్స్ చేసినారు. దాని ఆ స్కీమ్ ప్రకారంగా ఒక డెవలప్మెంట్ బోర్డు స్థాపించాలి, దాంతో పాటు 10,000 ఎకరాలు ఏదైతే అవసరం ఉందో దాన్ని ఆ బోర్డుకి హ్యాండ్ ఓవర్ చేయాలి, మెట్రో రైల్వే స్టేషన్ కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు పోవాలి. ఇవన్నీ కండిషన్స్ పెట్టారు. మీరు ఇవన్నీ అమలు చేయండి, మేము రెడీగా ఉన్నాము. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ వలన 50 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వము 2013 నుంచి ఈ తెలంగాణ ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో వచ్చారు, కానీ 2018 వరకు ఏమి నిర్ణయాలు తీసుకోలేదు. ఈ నిధులు ఏదైతే ఉందో 10,000 కోట్ల రూపాయలు ల్యాండ్ అక్విజిషన్ చేసి ఇస్తే 50 లక్షలు వచ్చిన ప్రాజెక్ట్ని మర్చిపోయి కేవలం కమిషన్ల కోసము కాళేశ్వరం ప్రాజెక్ట్ 35,000 కోట్ల ప్రాజెక్ట్ని 100,000 కోట్లు చేసే సోయి ఉంది. కానీ ఈ ఐటీఐఆర్ ప్రాజెక్ట్ని వాడుకోవటానికి ప్రజలకు ఒక ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్ట్ని తప్పు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రవిశంకర్ ప్రసాద్ గారు 2018లో స్పష్టంగా అనౌన్స్ చేసినారు. ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారంగా భూమి ధరలు పెరిగిపోయినాయని చెప్పి అన్ని స్టేట్స్ రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు వారు ఇదే అన్నారు, ఐటీలో ఈ స్కై స్కేపర్స్ కట్టుకోవచ్చు, మీకు ఇబ్బంది మీకు కావాలనుకుంటే రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేసేస్తే కేంద్రం ముందుకొస్తుంది, మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. కేవలము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వారి నిర్లక్ష్యం వలన ఈ ఐటీఐఆర్ ప్రాజెక్టు పోవడం జరిగింది. నిన్న ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ తెలంగాణ హైదరాబాద్ ఏదైతే ఉందో 2004లో 4th ప్లేస్ ఉండే, 2014లో ఇప్పుడు 24th ప్లేస్ వచ్చింది. నేను ఎప్పుడు కూడా అనుకున్నాను కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఫెయిల్ అయిపోయినాడని. ఎందుకంటే మీరందరూ చూసినారు, వారి వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్లో 7 స్థానాలు ఓడిపోయినారు, దాని తర్వాత డుబ్బాగా ఓడిపోయినారు, జిహెచ్ఎంసీ ఓడిపోయినారు, ఈ వచ్చే కౌన్సిల్ ఎలక్షన్స్ కూడా డెఫినెట్లీ వారి హయాంలో ఓడిపోతారు, మళ్ళీ నాగార్జున సాగర్ కూడా ఓడిపోతారు. నేను అక్కడ కేవలం పొలిటికల్ ఫ్రంట్లో ఫెయిలియర్ అనుకున్నాను. కానీ ఈ ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్లో మీరు చూసుకుంటే 24వ స్థానం వచ్చిందంటే వారు అడ్మినిస్ట్రేషన్లో కూడా ఫెయిల్ కావడం జరిగింది. అంటే వారు ఒక ఫెయిల్యూర్ లీడర్ అని చెప్పి నిరూపించుకున్నారు నిన్న ఈ సర్వే రిపోర్ట్ ప్రకారంగా. మరి ఈ రాష్ట్రానికి ఈ ముఖ్యమంత్రి ఇన్ని హామీలు ఇచ్చి వారు ఈ హామీలు పూర్తిగా చేసుకోకుండా ఈ రాష్ట్రాన్ని ఒక తుగ్లక్ పాలనగా నడిపిస్తున్నారు. ఇంకొక మంత్రి కమెంట్ చేస్తున్నారు, అరే కేంద్రము
పెట్రోల్ ధరలు పెంచుతున్నారని చెప్పి వాళ్ళకి ఓటేయాలని చెప్పి ఇంకో మంత్రి కామెంట్ చేస్తున్నారు. దానికి మేము స్పష్టంగా చెప్తున్నాము, కేంద్రం ఆల్రెడీ చాలాసార్లు చెప్పింది జీఎస్టీ లో తీసుకురండి. జీఎస్టీ లో తీసుకొస్తే రేషనలైజేషన్ ఆఫ్ టాక్సెస్ ప్రకారంగా 25 రూపాయలు వరకు దీంట్లో తక్కువయ్యే అవకాశం ఉందని చెప్పి కేంద్రం ఆల్రెడీ అడ్వైజ్ చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ తెలంగాణలో హైయెస్ట్ ఉంది, దీనిపైన వాళ్ళు దాన్ని తక్కువ చేసుకోక జీఎస్టీలో తీసుకురాక ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. ఈ కేంద్రాన్ని బ్లేమ్ చేసే బదులు వాళ్ళే సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకొని ఈ దీంట్లో జీఎస్టీలో తీసుకొస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళే ప్రపోజల్ ఇస్తే ప్రజలకు తక్కువ ధరలో ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్ వస్తుంది. వారు ఏదైతే చెప్పినారో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ఒక రాక్షస పాలన చేస్తున్నారో ఈ వచ్చే గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్లో చిత్తచిత్తుగా ఓడించి టీఆర్ఎస్ని ప్రజలు బీజేపీ అభ్యర్థులను గెలిపించుకొని ఒక ఆల్టర్నేట్ పార్టీ కేసీఆర్కి ఒక చెంప దెబ్బ కొట్టేలాగా ఈ రిజల్ట్స్ మనకు కనబడుతున్నాయి. థ్యాంక్ యూ. అదే చెప్పిన కదా ఇప్పుడే, ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నెన్స్ ఆఫ్ కేటీఆర్. కేసీఆర్ గారైతే ఎప్పుడు ఫామ్ హౌస్లోనే పడుకుంటున్నారు, అది పరిపాలన చేయడానికి అసలు ఆలోచన లేదు. రాత్రి ఒక ఆలోచన వస్తుంది, పొద్దున నిర్ణయాలు తీసుకుంటాడు. కేటీఆర్ కూడా కరోనా టైంలో ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు ఏదైతే ఇబ్బంది పట్టినారో, ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ప్రజలకు భరోసా ఇప్పించకుండా ప్రజలకు ఏదైతే సౌకర్యాలు కల్పించాలో ప్రభుత్వం లెక్క అక్కడ కల్పించకుండా ఈ ఏదైతే ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ఉందో వాళ్ళ ఈ రాష్ట్ర ప్రభుత్వ ఫెయిల్యూర్కి అదొక ఇండికేషన్ అన్నమాట. ఇది కేవలము కేటీఆర్ కేటీఆర్ గవర్నెన్స్ ఫెయిల్యూర్. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి మేము ఎంపీగా ఉన్నప్పుడు మేమందరం కూడా రిక్వెస్ట్ చేసినాం, మీరు ల్యాండ్ ఇవ్వండి. ల్యాండ్ ఇస్తే సగం అప్పుడే ప్రాజెక్ట్ వచ్చేది. కానీ రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడ కూడా నిర్ణయాలు సరిగా తీసుకోవట్లేదు, దాంట్లో కూడా అట్లనే డిలే చేయడం జరిగింది. మీరు చూసినారు టెక్స్టైల్ పార్క్లో కూడా నేను కూడా కేటీఆర్తో వెళ్ళినప్పుడు కొరియాకి జపాన్కి పోయి అక్కడ మంచిగా 35,000 ఉద్యోగాలు వచ్చే టెక్స్టైల్ పార్క్ని ఎంఓయూస్ కూడా చేసుకోవడం జరిగింది. కానీ కేటీఆర్ గారు మళ్ళీ వాపస్ వచ్చిన తర్వాత వారితో ఒప్పందము ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకువెళ్ళటానికి టెక్స్టైల్ పార్క్లో కూడా వాళ్ళు ఫెయిల్ కావడం జరిగింది. లేకుంటే ఈరోజు వరంగల్ ప్రాంతానికి అక్కడ 35,000 ఉద్యోగాలు వచ్చే అవకాశము వారి మిస్గవర్నెన్స్తో పోవడం జరిగింది. నేను కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నాను, అప్పుడు నాకు తీసుకెళ్ళినాడు వరంగల్కి, మంచి క్రికెట్ స్టేడియం కడదాము రా అని చెప్తే నేను పోయినాను. అక్కడ అప్లికేషన్ ఇచ్చినాము, ఇప్పటి వరకు 4 సంవత్సరాలైనాయి అక్కడ స్టేడియం ల్యాండ్ అలాట్ చేయలేదు. ఈ సంవత్సరము హైదరాబాద్కి ఐపీఎల్ ఎందుకు రాలేదంటే కేవలము సరిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేడియంస్ లేవు, అవినీతి పాలన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఉందని చెప్పి రాలేదు. ఇది కేటీఆర్ ఫెయిల్యూర్. ప్రభుత్వంలో ఎక్కడ కూడా నిర్ణయాలు సరిగా తీసుకోవటం లేదు, అందరు కూడా ప్రగతి భవన్ మీద డిపెండ్ అవుతున్నారని చెప్పి ఈ ఫెయిల్యూర్ కావడం జరిగింది.